అసలు ఫస్ట్ ఇంట్రో చెప్పలేదు, ఒక్క నిమిషం. బేసిక్గా మనం ఆడవాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టామన్నమాట. అన్ని పగిలిపోవడం, క్యారీయింగ్ కష్టం అవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బ్యాంగిల్స్, పువ్వులు, పసుపు, కుంకుమ, ఈ మూడు మాత్రం కొందరికే అన్నమాట అండి. అంటే 30 జంటలకి దండలు మార్పించి బట్టలు పెట్టి ఇవన్నీ ఇవ్వడానికి. ఆ విధంగా పెద్దవాళ్ళ చీరలు, మిడిల్ ఏజ్ వాళ్ళ చీరలు, పిల్లల చీరలు, మగాళ్ళ బట్టలు, ఇంత చెంబు, ఇంత ఏంటది క్యాను, గిన్నె, తెప్పాళ, రౌండ్, ఈ బాక్సులు. అందుకే ఆ బడ్జెట్ నేను తీసుకున్నాను అనమాట. చూసారా ఇంత ప్లానింగ్ ఉంది ఒక రిటర్న్ గిఫ్ట్ లో, మీరు అర్థం చేసుకోవాలి మమ్మల్ని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్, అండ్ ఇట్స్ మీ సంధ్య. ఇట్స్ మీ మామ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను, అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మన ఇంటి గృహప్రవేశం జరుగుతోందండి. వచ్చిన గెస్ట్లందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్, ఆడవాళ్ళకి చీరలు, మగవాళ్ళకి బట్టలు, అలానే అయ్యో కొన్ని కొన్ని రిటర్న్ గిఫ్ట్స్గా కూడా, అంటే గిఫ్ట్గా ఒక వస్తువు రూపంలో అలా కాకుండా మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టంగా ఉండే ప్రతి ఒక్క అంశాన్ని మేము కలెక్ట్ చేసుకుని సంధ్య హైదరాబాద్లో వారం రోజుల నుంచి షాపింగ్ చేస్తూనే ఉన్నదండి. చాలా మటుకు అన్నీ సంధ్య తీసుకొచ్చినవే, ఇవన్నీ కూడా తను చాలా బేగం బజార్ అమ్మ, చార్మినార్, బేగం బజార్, అవన్నీ తిరిగి తిరిగి ముందు ఆన్లైన్లో కూడా చాలా షాపింగ్ చేసి అన్నీ కూడా రెడీ చేసి ఉంచుకున్నామండి. ఇప్పుడు పొద్దున్నీ ప్యాకింగ్ జరుగుతూ ఉన్నది. ఇదేంటంటే ఎవరెవరికి బట్టలు పెట్టాలి, ఎవరెవరికి బ్యాంగిల్స్, ఇంకా దండలు, అన్నీ ఏమేమి ఇస్తున్నాం అన్నది నేను చెప్తాను. ఏమేమి ఇస్తున్నాము ఎందుకంటే మీకు తెలియదు కదా, మేము రివీల్ చేయలేదు ఇప్పటి వరకు. నేను అన్ని షాపింగ్ చేశాను, మీరు అడుగుతూనే ఉన్నారు, చార్మినార్ వెళ్ళారు, బేగం బజార్ వెళ్ళారు, రకరకాల ప్లేసెస్కి వెళ్తున్నారు, షాపింగ్ చేస్తున్నారు, కానీ ఏం చూపించట్లేదు అని. ఎందుకు చూపించలేదంటే ఇప్పుడు చూపిద్దామని. అలా కాదు, ముందు చూపిస్తే రివీల్ అయిపోతుంది కదండి, వచ్చిన వాళ్ళకి సర్ప్రైజ్ ఉండదు. ఈ వీడియో వచ్చేసరికి ఫంక్షన్ అయిపోతుందండి, అందుకనే ఈ వీడియోని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం అనమాట. అంటే ముందే మనం చెప్పేస్తే అంత బాగుండదు, ఏదైనా అంతే కదా, సర్ప్రైజ్ ఉండాలి కదా కొంచెం. అందువల్ల ఈ వీడియోని జాగ్రత్తగా ఉంచామన్నమాట అండి, ఫంక్షన్ అయిన తర్వాత రిలీజ్ చేద్దాము అని చెప్పి. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామనంటే, ఇదిగో అమ్మ ఆల్రెడీ లిస్ట్ రాసి పెట్టింది. సో వాటిలో ఉన్న పేర్ల ప్రకారం అన్ని, అంటే నేను ర్యాండమ్గా అన్నీ కొన్నాము కదా, దండలు కొన్నాము, బ్యాగ్స్ కొన్నాము, పసుపు కుంకుమ తాంబూలం ప్యాకెట్స్ కొన్నాము, చీరలు కొన్నాము, మెన్స్ వేర్ కొన్నాము, తలలో పెట్టుకునే దండలు, బ్యాంగిల్స్, ఇలా చాలా చాలా రకరకాల స్టఫ్ అంతా కొన్నాం అనమాట. బేసిక్గా ఏంటంటే ఇచ్చే ప్రతిదీ ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్లోనే వెళ్ళాము. బేసిక్గా మనం ఆడవాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టామన్నమాట. 24 అమ్మ బ్యాంగిల్స్, బ్యాంగిల్స్, 24 జతల బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ కూడా జతలు కాదు, అదే బాక్సులు, 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 అలా స్టోన్ బ్యాంగిల్స్ వస్తాయి కదండి మనకి. ఇవి 4-4 బ్యాంగిల్, అంటే 2-2 బ్యాంగిల్స్ని ఇలాగా ఒక బ్యాంగిల్ లాగా చేస్తారన్నమాట. ఇవి చాలా బాగుంటాయి, వేసుకున్నా సెట్కి అటు ఇటు బాగుంటాయి అన్నమాట, ఇలా వస్తాయి అన్నమాట. సో ఇవి ఇలాగ బాక్సుల్లోనే వస్తాయి. మనకేంటంటే మట్టి గాజులు ఇట్లాంటివన్నీ పగిలిపోవడం, క్యారీయింగ్ కష్టం అవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇలా బల్క్లో తీసుకుని మనం ట్రాన్స్పోర్ట్లో వేసేయడం, మ్యాచింగ్, మ్యాచింగ్లు కూడా కావాలి. ఇప్పుడు ఇవి అనుకోండి ప్రతి ఒక్కళ్ళు వేసుకుంటారని స్టోన్ బ్యాంగిల్సే తీసుకురమ్మన్నానండి. వైట్ స్టోన్స్ 2 లైన్లు ఉన్నాయి, బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట. ఈ బ్యాంగిల్స్ది ఒక బాక్సు. అంటే ఈ బ్యాంగిల్స్ మీకు తెలుసు కదా, అందరికీ ఇవ్వరు బ్యాంగిల్స్ అనేది. కాబట్టి ఈ 24 సెట్లలో బ్యాంగిల్స్, పువ్వులు, పసుపు, కుంకుమ, ఈ మూడు మాత్రం కొందరికే అన్నమాట అండి. అంటే ఒక 35 ఇచ్చేవి కదా, ఒక 6 కూడా విడికే రాశాను, అందుకనే బుక్ రాసుకున్నాం అన్నమాట అండి. శారీస్ పెద్దవాళ్ళకి ఏ శారీస్, యంగ్స్టర్స్కి ఏం శారీస్, బ్యాంగిల్స్, ఇవన్నీ కూడా ఎలా ఇవ్వాలి బ్యాంగిల్స్ అని. ఈ బ్యాంగిల్స్, పువ్వులు, పసుపు, కుంకుమ ఉన్న ప్యాకులు వేరే, జెంట్స్కి ఎంతమందికి ఇవ్వాలి, అలానే జంటలు ఉన్నారు, ప్రతి జంటకి కూడా కూర్చోబెట్టి బట్టలు పెట్టి దండలు మార్పించి ఇవ్వాలి అనేది మా కాన్సెప్ట్ అనమాట అండి. ఎందుకంటే దండలు వేసుకోవటం, దండలు మార్చుకోవటం అనేది ఎప్పుడో పెళ్ళప్పుడు జరుగుతూ ఉంటుంది కదా, మనం
మన గృహప్రవేశం జరిగినప్పుడు, ఫిబ్రవరిలో గృహప్రవేశం జరిగినప్పుడు కూడా దండలేసి బట్టలు పెట్టాను మా ఆడపడుచులందరికీ. కానీ వాళ్ళు వెళ్ళేప్పుడు ఆ దండలన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళారండి. వడిగిపోతాయి, ఇక పాడైపోతాయి కదా. అందుకని ఈసారి ఏం చేశాము, సంధ్య తన ఐడియా అనమాట, అమ్మ లాస్ట్ టైం దండలన్నీ వేస్ట్ అయిపోయినాయి, దండలు వేసుకుని హ్యాపీ ఫీల్ అయ్యారు, కానీ అవి తీసుకెళ్ళి ఇంటి దగ్గర యూజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి బేగం బజార్ వెళ్ళి చాలా దండలు, ఎన్ని 30 జతలు 60 దండలు తెచ్చింది. అంటే 30 జంటలకి దండలు మార్పించి బట్టలు పెట్టి ఇవన్నీ ఇవ్వడానికి. ఏమేమి ఇస్తామన్నది ఒకసారి చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఈ దండలు కూడా వాళ్ళు తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళు డెకరేట్ చేసుకోవడానికో ఏమైనా యూజ్ చేసుకుంటారు కదా. ఇప్పుడు మన పండగలకి ఫెస్టివల్కి మంచిగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాము, సో అలా కూడా వాళ్ళు వేసుకోవచ్చు అన్నట్లుగా ఈ దండలు తీసుకొచ్చాం అనమాట. క్లియర్గా చూపిస్తాములేండి. సో ఆ విధంగా పెద్దవాళ్ళ చీరలు, మిడిల్ ఏజ్ వాళ్ళ చీరలు, పిల్లల చీరలు, మగాళ్ళ బట్టలు, ఇంకా వాళ్ళకేమో పంచకండువ వాళ్ళు ఎక్కువ మంది లేదండి, 5 పెద్దవాళ్ళు. మిగతా అందరికీ ఫ్యాంటు షర్ట్లు. ఆడవాళ్ళందరికీ ఆయా ఏజ్ గ్రూపులకి తగినట్లుగా శారీస్, 3 లాగా ఏజ్ శారీస్ కూడా. రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి వస్తువు రూపంలో ఇచ్చే కన్నా, ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళలో పేరెంటాల్లో అన్ని చోట్ల కూడా మనకి రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు. నేను అటెండ్ అయ్యే ప్రతి చోట కూడా రిటర్న్ గిఫ్ట్స్ బోల్డ్ అని వస్తూ ఉంటాయి. స్టీల్ సామాన్లు, ఇంత చెంబు, ఇంత ఏంటది క్యాను, గిన్నె, తెప్పాడ, రౌండ్, ఈ బాక్సులు, ఇలా రకరకాలు సంవత్సరంలో వస్తూనే ఉంటాయండి, వస్తూనే ఉంటాయి రిటర్న్ గిఫ్ట్లు, ప్లాస్టిక్ ఇయని అవని ఇయని. అందుకనే రిటర్న్ గిఫ్ట్ల పట్ల నాకు అంత ఇది లేదు, అందుకే ఆ బడ్జెట్ని నేను తీసుకున్నాను అనమాట. అవి కూడా మన ఆడవాళ్ళకి బాగా ఇష్టమైనాయి. స్టీల్ ఇవన్నీ ఓల్డ్ అయిపోయినాయి, ప్లాస్టిక్ అసలు యూజ్ చేయట్లేదు. అయితే మేమిచ్చే రిటర్న్ గిఫ్ట్స్ మాత్రం మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనవే ఇవ్వదలుచుకున్నాం. మనకేమి ఇష్టం అండి, చీరలు, పువ్వులు, గాజులు, హ్యాండ్ బ్యాగులు ఇలాంటివే కదా ఇష్టం. అలాంటివన్నీ కూడా మనం కలెక్ట్ చేసి అందులో ది బెస్ట్ మంచివి రీజనబుల్గా ఉన్నాయి. పైగా గాజులు ఇచ్చాము అంటే మట్టి ఏయో ఇచ్చాము, అవి బ్రేక్ అయిపోయినాయి, మ్యాచ్ అవ్వలేదు ఇలా కాకుండా స్టోన్ బ్యాంగిల్స్. శారీస్ కూడా పెట్టాము అని అంటే అరే మాకు సూట్ అవని శారీస్ పెట్టాము ఇలా కాకుండా అందరికీ సూట్ అయ్యే విధంగా, అంటే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక శారీసు, తర్వాత నెక్స్ట్ గ్రూప్ వాళ్ళకి ఒక రకం శారీస్, యంగ్స్టర్స్కి ఒక రకం శారీస్, 3 రకాలుగా తీసాను అనమాట అండి. అడుగున స్నఫ్ కలర్ బాక్స్, గ్రీన్ బాక్స్, 4 జెంట్స్ వి, ఇవి 2 దండలు, తర్వాత అక్కడ పువ్వులు, అవి పువ్వులు, బ్యాగ్స్ పసుపు, ఇవన్నీ కూడా. అయితే చీరలు కూడా నాకు నచ్చిన ఏదో వాళ్ళకి ఇవ్వటం, అరే నేను ఈ సిల్క్ టైప్ నేను కట్టట్లేదు వదినా అనొచ్చు, అక్క నేను ఇవి వాడట్లేదు అనొచ్చు, అరే అక్క ఆ చీర బాగుంది అని అనొచ్చు. అలా నాకు నచ్చింది ఏదో నేను కవర్లో వేయటం కాకుండా చీరల్ని కూడా వాళ్ళకి నచ్చినవి సెలెక్ట్ చేసుకోమని అందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే మా ఫ్యామిలీలో మెంబర్స్ ఎక్కువ, మీకు తెలుసు కదా, శారీస్ అన్నీ వేసేసి మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అమ్మా అని చెబుదామని అనుకుంటున్నాను. ఈ ఐడియా బాగుందా అండి మీకు? దీనివల్ల గొడవలు వస్తాయేమో ఇట్లా అని ఎవరన్నా అనుకోవచ్చు, మా ఫ్యామిలీలో అటువంటి ఏముండవండి, నేను ముందే చెప్పేస్తాను అమ్మ మీకు ఇవన్నీ ఈ కాస్ట్వి, కాస్ట్ కూడా చెప్పేస్తున్నాను వాళ్ళకి. ఎందుకంటే ఇదేమీ రహస్యమేమీ కాదండి, దాని మీద బిల్లులు తీసేసి అట్లా అంటే సాధారణంగా బిల్స్ అవి ఉండవు కదా, అయ్యో ఇది ఎంతో లేదా తక్కువ ఖరీదుది తీసి ఇది ఎక్కువ ఖరీదుగా చూపించడం ఇటువంటివన్నీ ఏమి లేదండి. నేను ఆనందంగా ఇచ్చేది ఏది ఉంటే అదే, ఇవి 2500 అమ్మ, ఇవి 1200 అమ్మ, ఇవి 600, అవి 1000, ఇట్లా ఒక 4 రకాలుగా ఉన్నాయి కదండి. ప్రతి రకానికి కొన్ని ఎక్కువ తీసాము, ఏది నచ్చితే అది తీసుకోమని చెప్పేస్తానండి. ఈ ఐడియా బాగుందా, సూపర్గా ఉంది కదా. బ్యాగ్స్ అవి కూడా చాలా కలర్స్ ఉన్నాయి కదా, ఏ కలర్ నచ్చితే ఆ కలరే తీసుకోమని అందాం అనుకుంటున్నాను. బ్యాగ్స్ నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో షేర్ చేసినట్టున్నాను, మొన్న ఈ పార్సల్ వచ్చిన రోజే మీకు షేర్ చేశాను అన్బాక్సింగ్ వీడియో. అయితే అందరికీ అవకాశం ఇవ్వలేము,
ఇమీడియట్ ఫ్యామిలీకి అందరికి ఇచ్చి ఫంక్షన్ రోజున పెట్టాలి. మీకు ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి అంటే కుదరదు కదా. ఫంక్షన్ రోజున నేను అందించేవి, కొందరికి ఫంక్షన్ తర్వాత ఇవ్వటానికి, కొన్ని ఫంక్షన్కి ముందు అంటే పిలిచేటప్పుడే కొందరికి అందించేసేస్తున్నాము. అలా అనమాట అండి. ఫంక్షన్ రోజు ఏంటంటే మనకి ఊర్ల నుంచి వస్తూ ఉంటారండి. సో అలాంటి వాళ్ళందరికీ ఫంక్షన్ రోజు పెట్టేద్దాం, ఎందుకంటే ఫంక్షన్కి వస్తారు అదే రోజు వెళ్ళిపోతారు. సో వాళ్ళని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం అనమాట, ఎందుకంటే వాళ్ళతో టైం తక్కువ ఉంటుంది కదా. సో వాళ్ళకంతా ప్యాకింగ్ రెడీగా ఉంటే బొట్టు పెట్టేసి అప్పుడే ఇచ్చేసి ఉంచేద్దాం అనుకుంటున్నాము. అసలు ఏమేమి వేస్తాము కవర్ లో అన్నది మీరు చూడండి, సరదాగా చూస్తారు అని చెప్పి అక్కడ రెడీ ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు ఎలా వేస్తున్నామంటే, ఒక యంగ్స్టర్స్ మామూలు చిన్నపిల్లలకు అనుకోండి ఒక శారీ, ఇది ఎట్లానో విత్ బ్లౌజ్ ఉంటుంది కదా, విత్ బ్లౌజ్తో ఉన్న శారీ, ఒక బ్యాగ్, ఒక బ్యాగు, ఒక పసుపు కుంకుమ సెట్టు. అవి 2.8, 2.8, 2.6 రెండు రకాలు తీసుకొచ్చింది బ్యాంగిల్స్. ఒకవేళ కొంచెం అటు ఇటుగా ఉన్నా మార్చుకోవచ్చు. 2.8 ఎక్కువ తెచ్చండి, అంతేగా 2.8 పడతాయి కాబట్టి. అందులో అంటే ముందు వచ్చే వాళ్ళందరూ మన సొంత ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. ఆల్రెడీ మా అత్తలు పిన్నులు అందరూ పెద్దమ్మలు అందరికీ 2.8 నాకు తెలుసు, అందుకని 2.8 ఎక్కువ తీసుకొచ్చా, 2.6 కొంచెం తక్కువ తీసుకొచ్చా. ఇవి ఎప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు అమ్మ పెట్టుకున్నప్పుడల్లా. ఇలా రెండు రకాలు తెప్పించానండి. ఇవి ఒక 50, అవొక 50. ఇవి రెండు కలర్స్ తెప్పించాను. నేను ఈ పువ్వులు ఎక్కువ పెట్టుకుంటాను మీకు తెలుసు కదండి, నాకు ఇవి చాలా నచ్చుతున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ హెయిర్ ఫాల్ అయిపోయి జుట్టు ఊడిపోతుంది. పువ్వులు మాల పెట్టుకుని మెయింటైన్ చేసే అంత వీలు అవ్వట్లేదు కాబట్టి ఈ అయితే ఫోటోల్లో వాటిల్లో కూడా బాగా పడతాయి. పువ్వులు పెట్టుకోలేదే అన్న బాధ కూడా ఉండదు. మనం ఇప్పుడు ఫ్యాన్సీ షాపుల్లో వాటిల్లో ఒక గులాబ్ పువ్వు అటువంటివి కొనుక్కుని పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటి బదులు ఇవి పెట్టుకోవచ్చు కదా, బాగుంటాయి. నేను వాడుతున్నాను కాబట్టి నాకు ఇవి చాలా బాగా నచ్చినవి. వాళ్ళు అడుగుతూ ఉంటారు ఈ రియల్ పూలా ఏంటి అంటూ ఉంటారు కూడా వాళ్ళు. అందుకని అందరికీ ఇవి తెప్పించాను, ఈ 100 తెప్పించానండి అందరికీ. ఒక్కొక్కటి ఇచ్చేసేస్తాను. ఈ మాత్రం ఇవి సొంత వాళ్ళకి మాత్రం, అంటే మా బంధువులు ఇంట్లో ఉన్న ముందు వచ్చిన బంధువులందరికీ మాత్రం ఆప్షన్ ఇచ్చేసాను, ఏది కావాలో అది తీసుకోండి, వైట్ కావాలా ఇది కావాలా అలా ఇచ్చేద్దామని. అప్పటికప్పుడు ఇచ్చే వాళ్ళకి మాత్రం ఇక ఆప్షన్ ఉండకు, ఒక్కొక్కటి వేసేసి ఇచ్చేయటానికి. ఇదండి మీకు అర్థమైంది కదా, జెంట్స్ది ఈ దండలు చూపించు మెయిన్. ఈ చీరలు భలే బాగున్నాయి అమ్మా, మెత్త జున్ను ముద్దల్లాగా ఉన్నాయి, అందుకే కలర్స్ చాలా బాగున్నాయి. ఇవి ఇదిగా అయ్యో నిన్న మడతాను, అందుకని అన్నీ కవర్లోనే ఉంచుతున్నాను, జస్ట్ ఉత్తనే ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇలా అన్నమాట చాలా బాగున్నాయి ఇవి. ఇలా దండలు ప్రతి జంటకి రెండు దండలు. ఈ దండలు కొన్నప్పుడు ఇలా కట్టి ఇవ్వలేదు, మళ్ళీ నిన్నంతా కూర్చుని ఇవి కట్టామన్నమాట అండి. రిబ్బన్ ఒక రిబ్బన్ కొనుక్కొచ్చి హోల్సేల్లో బ్యాగ్ కొనేసేస్తే మనకి ఈ వెనక ఉండే జాయింట్ ఉండదు అనమాట, జస్ట్ ఈ చివరిన రింగ్స్ మాత్రమే ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ కూర్చుని కట్టాము అంటే మన కాన్సెప్ట్ మెల్లో వేసుకోవాలి కదా అని అందుకనమాట. ఇలాగా పైన రిబ్బన్ టై చేసాము. ఇదిగోండి ఇలా వైఫ్ కి హస్బెండ్ కి రెండు కలర్స్ ఉన్నాయి చాలా. సో అందుకని తలా కొన్ని కలర్స్ తీసుకొచ్చాను. అంటే ఒకటే టైప్ కలర్స్ లో అంటే ఇవే 30 పేర్స్ కావాలి అని అంటే ఆ షాప్ అవైలబుల్గా లేవు. అప్పటికి చాలా టైం అయిపోయింది, ఆ బ్లాగ్ కూడా నేను షేర్ చేశాను కదా, అందుకని రెండు ఇది ఇంకో కలర్ పింక్, ఇది ఒక కలర్ పింక్ ఒక కలర్, ఇంకా అందులో వైట్ కూడా ఉన్నాయి కొన్ని. సో ఇది అన్నమాట ఈ దండలు. ఇలా ఇన్ని కలర్స్ ఇవన్నీ తెప్పించాము జెంట్స్ బట్టలు ఒకటి అందుకోమా. పేరు తీసుకున్నా, ఇవన్నీ సెలెక్టెడ్ శారీస్గానే తీసుకొచ్చాం, ఏదో బంచ్గా తీసేసుకున్నట్టు అట్లా కాదండి. అందుకనే శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎవ్రీ శారీస్ హ్యాండ్ పిక్ అంటే ఏదో పెట్టారులే అని చెప్పి తీసుకుని చూసుకుని ఓకే అబ్బా అని చెప్పి పక్కన పడేసే విధంగా కాకుండా మనం పెట్టాము ఏదైనా వస్తువు కానీ బట్టలు కానీ పూలదండైనా బ్యాంగిల్స్ అయినా ఏదైనా సరే అబ్బా బాగున్నాయి అని చెప్పి వాడితే చాలు వాళ్ళు, మనం ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ సార్థకమైనట్లే అనేది నా అభిప్రాయం అండి. నేను ఇవన్నీ చూపిస్తున్నాను కదా ఎలా ఉన్నాయి అనేది మాత్రం
తప్పకుండా మీరు చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి, ఏమి నచ్చినాయో కూడా చెప్పండి. ఇదిగోండి, సపోజ్ మెన్స్కి మంచి బట్టలే అందరికీ కూడా. ఇదిగోండి ఇలా ఈ మెన్స్ పేర్లు కూడా ఎన్ని తీసుకున్నామా? రెండు డబ్బాలు ఎన్నో ఉన్నాయండి. ఈ ఎన్ని పేర్లో? 30 ఓకే, 60 తీసుకున్నాము. ఇదిగోండి ఒక సపోజ్ చీర, ప్యాంటు షర్ట్, ఒక బ్యాంగిల్, పసుపు కుంకుమ, పూలమాల, బ్యాగ్. ఈ బ్యాగ్ దీన్ని పెట్టి పెడతాను. బ్యాగ్ సూట్ కేసు మీద పెట్టు. 2 దండాస్ ఇవి అండ్ దండలు మార్పించి ఒళ్ళో బట్టలు పెట్టి ఇవి అన్నమాట. ఇవి అటొకటి ఇటొకటి అలాగనమాట. ఎలా ఉందండి మా కాన్సెప్ట్? బాగుందా? దండలు కూడా అండి చీపు అలా తెప్పించలేదు, మంచివే తెప్పించాను. యూస్ చేసి మళ్ళీ యూస్ వాళ్ళు వాషబుల్వి, ఎన్నిసార్లైనా వాష్ చేసుకోవచ్చు అంట అండి. సో దండల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. యాక్చువల్గా నాకు ఆ రోజు ఇంకా అంత షూట్ చేసి అంత షేర్ చేయడానికి కుదరలేదు, సో ర్యాండమ్గా షూట్ చేసేసాను. సన్నవి అలా కూడా ఉన్నాయంటే మన ఫోటో ఫ్రేమ్స్కి వేసేవి, కానీ మనం ఇలా మెల్లో వేయాలంటే ఈ మాత్రం సైజ్ ఉండాలి కదా. సో అందుకని అక్కడి నుంచే మా అమ్మకి వీడియో కాల్లో ఫోటోలు అన్నీ కూడా షేరింగ్ అయిపోయినాయిలేండి. అన్ని దండలు వేసుకుని నమస్కారాలు అని ఫోటోలు పంపిస్తాను. దండ వేసుకొని మరి వేసుకుంటే ఎలా ఉంటుందో తెలియాలి కదండి. అందుకని ప్రతిదీ నా మెల్లో వేసుకొని ఇలాగ అంత పొలిటికల్ లీడర్ లాగా భంగిమలు పెట్టి మరీ ఫొటోస్ పంపించా. సో అన్నిటి మీద ఇవి బాగా అనిపించినాయి. ఎంత ఒక్కొక్క దండ చెప్పడం? మనం ఈ సింగిల్ గా తీసుకుంటే 250-220 ఆ రేంజ్ లో చెప్తారండి. మనం బార్గెన్ చేయాల్సి ఉంటుంది. సో బాగా బార్గెన్ చేసి 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 చేశాక 150 వేసారు ఒక్కొక్కటి. ఒక్కొక్క దండ ఇది 150 అండి. అంటే మళ్ళీ వాళ్ళు వేసుకోవచ్చు డెకరేషన్ కి, వాటికి యూజ్ చేయొచ్చు అని చెప్పి ఎవరి దండలు వాళ్ళకే. అందరూ కూడా ఇష్టంగా తీసుకుంటారని అనుకుంటున్నాను అందరూ. ఎందుకంటే లాస్ట్ టైము పువ్వుల్ని పారేసేటప్పుడు, ఆ దండలు పడేసేటప్పుడు ప్రాణం సూర్యమన్నదండి. మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమయ్యి ఉంటుంది. వదిన వాళ్ళందరికీ మీకు అందరికీ దండలు తెప్పించి వేసి బట్టలు పెట్టాను, కానీ ఆ దండలని ఎంత మేట ఇవన్నీ పడేసామన్నమాట. ఇది బాగుంది ఈ ఐడియా. ఎవరికైనా కావాలంటే ఇట్లా కూడా చెయ్యండి, బాగుంటుంది. ఇది ప్లాస్టిక్ కాదండి, క్లాత్, అందుకే వాషబుల్ అన్నాం. ఇవన్నీ క్లాత్ దండలు అన్నమాట, ఫ్యాబ్రిక్తో చేసినవి. సో ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్లు ఏమేంటియో మీకు దగ్గరికి చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఒక శారీ. ఇలా టిష్యూ శారీ అన్నమాట, కుప్పడం టిష్యూ. దానికి ఇలాగ పెద్ద బార్డర్ వచ్చింది, పైన చిన్న బార్డర్, కింద పెద్ద బార్డర్. ఇది లేడీస్ కి శారీ అండ్ దీనికి జెంట్స్ కి కావాలి కదా. సో ఇది జెంట్స్ డ్రెస్లు, ప్యాంట్ అండ్ షర్ట్ క్లాత్ అన్నమాట. పసుపు కుంకుమ, ఇలా చిన్న బుట్టలో, ఇదిగోండి ఇలా ఒక పువ్వు కూడా ఉంది దీనికి. సో ఇది అండ్ బ్యాంగిల్స్, ఇదిగోండి ఇలా వస్తాయి అన్నమాట. మీకు ఇందాక క్లియర్గా చూపిస్తా అన్నాను కదండి, ఇదిగోండి 4 బ్యాంగిల్స్ ఇలాగ మొత్తం స్టోన్ బ్యాంగిల్స్. సో ఇవి ఇలా బాక్స్తో పాటు ఇలా ఇచ్చేస్తే వాళ్ళకి స్టోన్స్ అవి పోవు, ఏమి బ్రేక్ అవ్వడం ఇలాంటివి ప్రాబ్లం ఏమి ఉండదు కదా. సో అందుకని ఇది అండ్ అలాగే ఒక ఇది పోట్లీ బ్యాగ్ లాగా అనమాట. ఇది నార్మల్గా కాకుండా ఇది కూడా మొత్తం ఇలాగ చికెన్ వర్క్ ఉంటుంది అనమాట ఫుల్ అంతా. అండ్ చుట్టూ ఇలాగ పూసలు వచ్చినాయి, మనం మీకు అన్బాక్సింగ్ చేసినప్పుడు కూడా చూపించినట్టున్నాను. పైన హ్యాండిల్కి మొత్తం ఇలాగ పూసల హ్యాండిల్ వచ్చింది అనమాట. సో ఇది ఒక బ్యాగ్ అండ్ ఒక పూల చెండు. దీన్ని ఏమంటారమ్మా? పూల చెండేగా, అంత కరెక్ట్గా చెప్తాను. అండ్ వాళ్ళు దండలు మార్చుకోవడానికి ఒక పెయిర్ ఆఫ్ దండలు అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. సో ఇది వెళ్ళేటప్పుడు స్వీట్ హార్ట్లు. సో ఇది ఒక పేరుకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ అండి. సో ఇది కొంచెం పెద్దవాళ్ళది అనమాట. అండ్ మిగతా శారీస్ లో ఇదిగోండి, ఇవి మిడిల్ ఏజ్ వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్. అండ్ కొంచెం యంగ్ వాళ్ళు ఉంటారు కదా, సో యూత్ బ్యాచ్ కి ఇవి మంచి జార్జెట్ శారీస్ అన్నమాట. క్లాత్ ఎంత బాగున్నాయో, జునుముక్కల్లాగా ఇవి. సో ఇలా ప్లాన్ చేసాము. అండ్ ఇవి ఇంకొక రకంవి, ఇందులో కూడా చాలా కలర్స్ తెప్పించింది అనమాట. సో ఇవి జస్ట్ నేను మీకు ఏవే మోడల్స్లో తెప్పించామన్నట్లుగా చూపిస్తున్నాం అనమాట, ఎలా ప్లాన్ చేసామన్నది. సో ఇవన్నీ చీరల్లో వెరైటీస్.
సో ఇది మనం ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ అన్నమాట. ఇందులో ఉన్న ప్రతి ఐటెం కూడా వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలని ప్లాన్ చేసాం. మెయిన్గా కాన్సన్ట్రేషన్ అంతా లేడీస్ మీదే చేసాము. ఇది కాకుండా మళ్ళీ సొంత వాళ్ళందరికీ కూడా వెళ్ళేటప్పుడు స్వీట్ హాట్ తెలుసు కదా, అవి కూడా ఇవ్వదలుచుకున్నాను. ఫంక్షన్లో మాత్రం అందరికీ రిటర్న్ గిఫ్ట్లుగా ఇవే. ఇక ఆడపడుచులు మా వాళ్ళు ఇటు వాళ్ళు అందరూ ఉన్నారు కదండి, మా కజిన్స్ వారి కజిన్స్ మా వారి కజిన్స్ అందరూ అందరికీ వెళ్ళేటప్పుడు స్వీట్లు హాట్లు ప్యాకింగ్లు అందరికీ, అంటే సంధ్య వాళ్ళకి బాక్స్ ఎలా పంపిస్తాము, ఎందుకంటే మా బంధువులందరూ కూడా నా ఫాలోవర్స్ కూడా బాక్స్ చాలా ఇంప్రెస్ అవుతారు. పైగా మా భీమవరంలో ఫుడ్ అసలు నెంబర్ వన్ ఉంటుంది అన్నమాట అండి, టేస్టీగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సంధ్య రమ్యకి ఎలా ప్యాకింగ్ ఇస్తామో ఆ విధంగానే స్వీట్లు హాట్లు అన్నీ తెప్పించి వాళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు ఇవ్వాలి అని అనుకుంటున్నాము. అది కూడా ఉందండి. ఇదంతా నేను ఓపెన్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో వచ్చేసరికి ఫంక్షన్ అయిపోయింది, అయిపోతుంది ఫంక్షన్. అని చాలామంది అడుగుతున్నారండి, ఫంక్షన్ అయిపోగానే మేడం ఇంత హడావిడి ఇంత ప్లానింగ్లో మాకు అసలు వీడియో షూట్ చేయడానికే టైం సరిపోవట్లేదు, ఇంకా ఎడిట్ చేసి పోస్ట్ చేయడం ఇదంతా ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్. అందుకే మీకు కొంచెం డిలేగానే వస్తుంది, కానీ మన ఫ్యామిలీ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానండి. అంటే ప్రత్యక్షంగా మీరు ఫంక్షన్కి అటెండ్ కాలేకపోవచ్చు, కానీ పరోక్షంగా మీరు వీడియో చూసి ఎంజాయ్ చేస్తారనే అనుకుంటున్నాను. కొద్దిగా లేట్ అవుతుందండి, ఇది మాత్రం అర్థం చేసుకోండి. అంటే మా అత్తలు అందరూ కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండేవాళ్ళే కదా, సో ట్రావెలింగ్లో కూడా వాళ్ళకి ఇబ్బంది కాకూడదు అని చెప్పి ఇలా ప్లాన్ చేసాం అన్నమాట. సో ట్రావెలింగ్లో కూడా ఏది పాడు కాదు, ఏది బ్రేక్ అవ్వదు, ఏది క్యారింగ్కి ప్రాబ్లం కాదు, అన్నీ ఒక దాంట్లో డంప్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. సో దట్స్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ రిటర్న్ గిఫ్ట్లు అన్నమాట. ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ చూసారా, ఇంత ప్లానింగ్ ఉంది ఒక రిటర్న్ గిఫ్ట్లో, మీరు అర్థం చేసుకోవాలి మమ్మల్ని. సో మా రిటర్న్ గిఫ్ట్స్ ఐడియా మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాము. నచ్చితే కనుక తప్పకుండా నాతో చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి. ఓకే అండి. సో అదండి ఇవాళ మా వీడియో, మా ఈ రిటర్న్ గిఫ్ట్స్ అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.